5, అది గ్రేడ్ 5, ఇది గ్రేడ్ 3, ఇది గ్రేడ్ 3, డైరెక్ట్ ను పిఎస్ గాని అయితే నీ వాల్యూ వేరు, సచివాలయంలో పిఎస్ గాని అయితే లెక్క కూడా చేయలేని. ఇట్స్ రియల్. అడ్మిన్ గా ఉంటారు వాళ్ళు, ఆ వార్డు కానీ వాటికి అడ్మిన్ ఉంటారు, కానీ డైరెక్ట్ గా ఏపీపిఎస్సి వాడు పెట్టినటువంటి సచివాలయంలో ఎంటర్ అయితే నువ్వు ఓకేనా, పిఎస్ గాని అయితే సూపర్ వాల్యూ ఉంటుంది అనమాట సార్. అది తర్వాత ఇంకా నోటిఫికేషన్ మనకి రాలేదు కాబట్టి ఓకే. అండ్ గ్రూప్ ఫోర్ లో ఉన్న పోస్ట్ అంతా కూడా ఏంటంటమ్మా, అన్ని కూడా అసిస్టెంట్ పోస్ట్ అమ్మా. మన ఏ అసిస్టెంట్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంటాయి రైట్. వీటన్నిటికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ఒకసారి నువ్వు ఈ సిలబస్ చదివినా వీటి దాకా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఈ పోస్టులన్నిటికీ ఒకే సిలబస్ ఉంటుంది, వీటికి కూడా ఒకే సిలబస్ ఉంటుంది. కానీ మనం ప్లాన్ చేసుకున్న ఆ ప్రణాళిక కరెక్ట్గా కానీ మనం ఈజీ పడేదానికి అవకాశం ఉంటుంది బాబు పెట్టుకోవాలి ఓకే. సో కాబట్టి మనకు తొందరలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఓకేనా, ఫీల్డ్ ఎగ్జామినేషన్ 150 మార్కులు ఉంటుంది. 150 మార్క్స్ నాలుగు సిలబస్ ఇచ్చున్నారు మీకు. ఇట్ ఈస్ వెరీ 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 డెడ్ ఈజీ పేపర్ అకార్డింగ్ టు మీ. ఎందుకు డెడ్ ఈజీ పేపర్ అంటున్నానంటే, ఈరోజు మీరు రాసిన క్వాలిఫై అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. కష్టమైన మెయిన్స్ పేపర్, ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. నువ్వు మెయిన్స్ రాసేదానికి లోపలికి వెళ్ళిపోతామంటే నీకు ఉద్యోగం రాదు. మెయిన్స్లో నువ్వు రాసి క్వాలిఫై అయితే నీకు ఉద్యోగం వస్తుంది. అందుకే ఈజీ అంటున్నా నేను. చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయితే చాలు సార్, ప్రిలిమినరీ క్వాలిఫై అయితే చాలు సార్, హిస్టరీ చాలా కష్టం ఉంది సార్, జాగ్రఫీ చాలా కష్టం ఉంది సార్, కరెంట్ అఫైర్స్ చాలా కష్టం ఉంది సార్, మెంటల్ లెవెల్ కష్టం. ఇట్లా ప్రిపేర్ అయ్యే వాడికి మెయిన్స్ అసలు రాదు. మనసులో పెట్టుకోండి, ప్రిలిమినరీని దృష్టిలో పెట్టుకొని చదివేవాడికి నీకు మెయిన్స్ రానే రాదంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో బేసిక్ ఫండమెంటల్స్గా 5 పేపర్లు ఉన్నాయమ్మా, 5:30, 150, 5:30, 150. అందులో ఒకటి చరిత్ర ఉంటుంది, హిస్టరీ మీకు అలా చెప్పలో చూడమ్మా, హిస్టరీ ఉంటుంది. అది రెండవది జాగ్రఫీ ఉంటుంది, జాగ్రఫీ ఓకేనా. మూడోది కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నాలుగోది ఇండియన్ సొసైటీ ఉంటుంది. ఐదోది మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. వీటిలో ఏ 4 పాత్ర చదువుకున్నా యూ కెన్ క్వాలిఫై. మూడు చదువుకున్నా నీకు కావాల్సిన క్వాలిఫై మార్క్స్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే నెగిటివ్ మార్క్స్ బాగా మీకు ఓకేనా 30 మార్కులు వస్తాయి. అవుట్ ఆఫ్ 150 డ్యామ్ షూర్ నేను భర్త కాంట పది అవుతానే కానీ. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ప్రిపరేషన్ 150 మార్క్స్ ఎగ్జామ్ పెడితే మీకు 30 రాకపోతే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను. సరియర్ ఒకవేళ నేను రాయకుండా నేను పడుకో నిద్రపోతుంటే నేను వండే చేయలేదు అమ్మా. ఇది 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 వర్తించదు. నువ్వు రాయాలక్కడు, నువ్వు రాయాలక్కడ నీకున్న మార్కులు ఉపయోగించాలి. వితౌట్ ప్రిపరేషన్ రాస్తే నీకు 30 మార్కులు వస్తాయి, నీకు 30 మార్కులు వస్తాయి. నువ్వు ప్రిలిమినర్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే నీకు కావాల్సింది 56 మార్కులే. అంటే సార్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పరిపరిస్తే సార్ మెయిన్స్ రాయాలి. సార్ లాస్ట్ ర్యాంక్ వస్తా, ఫస్ట్ వచ్చిన లాస్ట్ వచ్చిన మిడిల్లో ఉన్న ఎక్కడ ఉన్న మెయిన్స్ రాసి దీనికి 150 140 తెచ్చుకుని ఏం చేసుకుంటావు, భజన చేయాల్సిందే. ఏం భజన అది వెరికో బాలిపై గారు ఆయన అంటే ఉన్న టైం అంతా ఫిలిమ్ చదివేసి 140 మార్కులు తెచ్చుకొని మెయిన్స్కి వచ్చే సమయానికి కుదిరే పడిపోయాడు అనమాట. అంటే ఏంటి అసలు కనిపించిన అడ్రస్ లేదు అవునా, నోట్లో వస్తే 18 మనల్ని అవునా, ఫిలిమిల ఎగ్జామ్ రాసి మామూలు ఇది ఈ టైంలో నడిచేవాడు, ఈ టైంలో నడిచాడు మెయిన్ సెకండ్ వస్తాం అనుకో. ఏమైందిరా బాబు ఏమైందిరా, కోచింగ్ తీసుకున్నానా నారాయణ అలా చెప్పారు కానీ వల్ల నేనే అవునా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓసీ బ్యాచ్ నేను ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు వచ్చేస్తుంది అనుకున్నానా అవునా, వచ్చింది ఏంది ఏంది వచ్చింది వచ్చింది ఏంది వచ్చింది ఏంది
Waktu aja itu nana. Filmnya reklam pakan betulnya. Plan istana. Kerjanya prepare gani. Maupun experience to. Mirgan qualify gak kuote. Mie nasta pare hari mandiri kerja nengah valen. Mirgan qualify aite. Wokokor ujar bocchen darota. Wokokor ujar bocchen darota. Ya apa yang ya pandan ngasih lebih. Mundur gitu apun gitu. Hah? Apun gitu. Prakte wokor lagi apa yang kita sini. Wadi filmnya rasu nengah valen. Yaitu cara di video itu sama, note ke note ya, bahasa apa boleh pakai modal untuk itu kan? Tapi customer mana? It is very dead easy. Mana customer pada harus ini mains, mains examination mudah mana lo markul jadi itu tuh nih. Ini mudah mana lo markul lo, nu yang tak jatuh kok kalian jatuh kok? Nu mudah mana markul lo, rendah mana lo malah begitu kok? Mudah mana lo markul lo, rendah mana lo ya begitu kok? Mudah mana lo bisno? Nih stay ini arahat yang kita tercukup, tercukup ni ada ni berarti poster desain itu nak kira. Tercukup ni ada ni berarti poster desain itu ni. Filmnya examination nota malam itu mesti tercukup na, lu mesti saya yang sini. Nota malam itu mesti tercukup ni ni amar gaya punya nu, ni amar gaya punya nu, ni amar quarter sekunder tu betul dia ni. Ini mudah mandala markullo lu macam marku tercukup awal. Ini mudah mandala markullo. Nota yang apa yang markil, nota yang apa yang markil, paper warna, nota yang apa yang markil paper warna, andalah ini paper warna lo, rendah bahagian ni kalau silap sih cuma niyo, dan yang lain saudara pun jumpa niyo, di itu, EP history untundi, EP history untundi, Indian Constitution untundi, ini raja niyo, ini EP history, ini rendah markil asli. Manci bukukan satu kali gitu, misalnya kalau bukukan satu kali gitu, depan ini murastai, depan nalu ke depan murastai, overall ke ini rendu kali gitu, nota nalu bayi itu markurastai, nota nalu bayi itu markurastai, niko udjawan kawalan ini kawal sen terawat paper yang mana lagi, bagaimana paper two. Paper 2, ni ke ujung mau rawat ani ki, ini kene markul kawal dilsa, mandasa. Second paper lo, economy. India ni apa economy? Dia punya ini markulu. And paper itu mampir di A ke di A, next B, okay na? Science and technology, dia punya ini markulu. Ini kota kat sini skocer paper ini. ఈ 75 మార్కులు నువ్వు ఎలా చదివినా సరిగా చదవకున్నా గైడెన్స్ లేక చదవకున్నా నువ్వు ఓన్గా చదివితే 10 మార్కులు వస్తాయి ఆ భాష డిఫరెంట్ వీడియో క్లాసెస్ తీ చదువుకుంటే ఇంకొక 30 మార్కులు వస్తాయి అలాగే వచ్చే Sains dan teknologi pun malu ni. Yang nama kalau siapa? Insa? Deciding factor paper 2. Ujar orang tanah orang ni. Anjala ekonomi main important agak depan ini markulu. Depan ini markulu kan orang ekonomi orang kat kecik kecil gitu. Sains dan teknologi ni wok kabadi football atau coach mau kan? Apa sahaja. Sains dan teknologi entah itu faktor ni dulu saya dilihat. Bayangkan mana tu mana selalu bersedih. Mana kau tu dah tak bani? Boleh mudah baca tu tu. Boleh mudah baca tu tu tu. Bagaimana? Esok mukbang yang itu nanti, nara bayi mohon keluar ke atas tu na. Negara tu antara ekonomi mana ada peradaban? Nee challenge yang jatuh na yang terkemal. Apa tu challenge? Bagaimana? Ini daya sahaja yang jatuh na. Mie cahaya ni nanti depan mohon keluar depista. Depan nak korang. Depan mardul depista nenu, nencepin mardul mirmite, udjawu mikunat cedelante. Science and technology miri, lagi ni zaman ni, apa yang ada bocah sah? Ya bukan ni zaman ni, ni aku buku jatuh buku zaman sah. Science and technology ni buku jatuh, okay aku buku jatuh ni. Wartel ni orang mood chapter ni zaman ni, easy chapter mana? Easy chapter sah, okay na? Ini animal ke related ke bun dedi, space ke related ke bun dedi, space ki, okay na? Sustainable development ke related ke bun dedi, ini mood zaman ni. Negatif cakap lu tu ni ni, ni ke selection berapa tu marfah berapa tu ni,
ఓపెన్ ఛాలెంజ్ ఇంత సులభంగా ప్రిపేర్ అయిన అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ కథ కష్టమైన అయిపోతా ఉంటుంది, ప్రిలిమినరీతో పాటు ప్యారలల్గా మెయిన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకోగలిగితే, నువ్వు డీటీగా ఎంటర్ అయితే జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. 240 మార్కులకి లేదా 245 మార్కుల పోస్ట్ గ్యారంటీగా వస్తుంది నీకు. ఒకవేళ 240 వచ్చాయి, నీకు సపోజ్ రిజర్వేషన్ ఉంది, డీటీ కొట్టేస్తా. ఒకవేళ నీకు రిజర్వేషన్ లేదు, సబ్ రిజిస్టర్ రావచ్చు లేదా ఏఎస్ రావచ్చు, సెక్షన్ ఆఫీసర్, ఏపీ సెక్రటరీ. అవునా? రిజర్వేషన్ ఉందని మాత్రం చదువు బాకండి దయచేసి, ప్లీజ్. ఓపెన్ కేటగిరీలు ప్రిపేర్ కానీ మీకు రిజర్వేషన్ మంచి పోస్ట్ తెచ్చిపెడుతుంది. నాకు రిజర్వేషన్ ఉన్నందుకు ప్రిపేర్ అయితే మనం ఏఎస్సీ దాకా ఏఎస్ కూడా వెళ్ళలే, గుర్తుపెట్టుకోండి. మనకు లేదంటే వేరే ఓపెన్ వా, ఓపెన్గా చదవండి, బాగా చదవండి. ఈ యొక్క డయాసన్ బాగా యూటిలైజ్ చేసుకోండి, మీ సార్ని బాగా ఉపయోగించుకోండి. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ మొత్తం నేను సరే సెలెక్ట్ చేసింది, ఫ్యాకల్టీ మొత్తం నేను సరే మంచి మంచి ఫ్యాకల్టీస్ ని ఒకనా వీళ్ళుంటే బాగుంటారు, వీళ్ళుంటే బాగుంటారు సార్, బాగా సిలబస్ కంప్లీట్ చేస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, ఒక పిల్లలు కనిపెట్టుకుంటారు సార్ చెప్పి నేను ఇద్దరే సెలెక్ట్ చేసింది. ఒకనా ఈ ప్రిపరేషన్ ఏమన్నా నా పాత్ర కూడా ఉంది, నాకు ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ మనం గుర్తు పెట్టించాలని. ఎటో సార్ ఒప్పుకున్నాడు పాపం. మీరు దయచేసి మీరందరూ కూడా హ్యాపీగా ఒకనా మీరు ముందుకెళ్తే, ఒక ప్లాన్ ప్రకారం వెళితే మనకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు మనం సక్సెస్ కాబోతున్నాం, రేపు మనం కూడా సక్సెస్ కాబోతున్నాం. ఈరోజు మనదే సక్సెస్, ఈరోజు గుర్తుపెట్టుకోండి. రెండు తర్వాత మన ఫైట్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ ఈ రోజు మనం సక్సెస్ అవుతున్నాం, రేపు మనమే సక్సెస్ అవుతున్నాం. సక్సెస్ కావడం మనందరం కూడా ముందుగానే ముందుగా క్లాప్స్ కూడా వస్తాయి. అంతే మన ఉద్యోగం రాకపోయిన పర్ల కప్పు కావాలి మనకంతే. వి ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే రైట్. అదే విధంగా ఈరోజు నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సక్సెస్ మందే. అదే విధంగా ఝాన్సీబాయి ఒకనా పుట్టినరోజు ఈరోజు సక్సెస్. ఇందిరాగాంధీ పుట్టిన గుడి ఈరోజు నవంబర్ 19. నవంబర్ 19 ఉన్న ప్రత్యేకత, ఎన్ని భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఘనకార్యాలు కాబట్టి కప్పు కూడా మంది ఈరోజే. నవంబర్ 19 కప్పు మందే. ఓకేనా? ఎస్ సార్. బాగా హ్యాపీగా ఎక్సైటింగ్ మధ్యాహ్నం ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరగ బాగా హ్యాపీగా మ్యాచ్ చూసుకొని సాయంత్రం అందరూ భావాలన్నీ దేశం మీద ఉన్నాయి కాబట్టి ఒకసారి దేశం మీద అవకాశం ఉంటుంది. అందరికి ఆల్ ది బెస్ట్. ఓకేనా? బాగా చదవండి, నేను అకాడమీలోకి వెళ్తున్నా. ఓకే రైట్. ఏదన్నా డౌట్ ఉంటే అడగండి వాటి ఏదైనా జాబ్స్ లో మీకు క్లారిటీ వచ్చింది కదా, నోటిఫికేషన్స్ లో కూడా క్లారిటీ అంతే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు సచివాలయానికి సంబంధించినటువంటి ఎనిమల్ అసెంబ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా? సో దానికి సిలబస్ కూడా జిఎస్ పేపర్ ఒకటి ఉంటుంది, కోర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. జిఎస్ పేపర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునేదంతా కూడా జిఎస్ పేపర్. ఓకే రైట్. ఇంకా సరే, ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం అమ్మా బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి దయచేసి ప్లీజ్. మంచి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు మీరు, ఎవరు కూడా దీన్ని సులభంగా ఈజీగా తీసుకోబాకండి. ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం, ఏ ఉద్యోగం ఇంపార్టెంట్ మనకు